హాయ్ హలో వెల్కమ్ టు జార్ టీవీ హెల్త్ ఛానల్ శీతాకాలంలో మీరు చల్లని నీటితో స్నానం చేస్తున్నారా జాగ్రత్త ప్రమాదం అంచునా మీరున్నట్లే చలికాలం వచ్చిందంటే చాలా మంది తల స్నానం చేయడానికి ఇష్టపడరు కొందరు ఏడాది పాటున చల్నీటి స్నానంతో స్నానం చేస్తూ ఉంటారు కానీ చలికాలం వచ్చిందంటే కాస్త గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం బెటర్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు కాస్త చిన్న వయసు వారు పదిహేను డిగ్రీల సెల్సియస్ వద్ద కూడా చల్నీటి నీటితో స్నానం చేస్తున్నారు కానీ వృద్ధాభ్యం సమీపించేవారు చలికాలంలో చల్నీటి స్నానం చేయడం హానికరం చలికాలంలో తలపై చల్లని నీటిని పోసుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి చలికాలంలో చల్లని నీళ్లు స్నానం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత పెంచుతుందట తలపై చల్లనీటి నీరు పోసుకోవడం వల్ల రక్త నాళాలు కుంచుకుపోతున్నాయి రక్తపోటు ఒక్కసారిగా పెరిగిపోతుంది అలాగే మెదళ్ళలోని ఉష్ణోగ్రతను నియంత్రించే ఆడ్రీనాయిన్ హార్మోన్ వేగంగా విడుదలవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు వయసు పెరిగే కొద్దీ మెదడు కణాలు కూడా బలహీన పడతాయి అటు పరిస్థితుల్లో రక్తపోటు పెరిగితే దమనులలో రక్తం గడ్డకట్టడం మెదడు స్థిర పగిలి రక్తస్రావం అవడం జరుగుతుంది ఇలా జరిగితే ఒక్కొక్కసారి మరణం కూడా సంభవిస్తుంది అధిక రక్తపోటు అధిక కొలెస్ట్రాల్ మధుమేహం ఉబకాయం వంటి సమస్యలతో బాధపడే వారికి ఈ సీజన్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది మీ వయసు అరవైకి దగ్గరగా ఉంటే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి చల్నీటి బదులు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి తొలుత పాదాలను కడిగి చూసుకోవాలి ఆ తర్వాత నీళ్లు శరీరంపై పోసుకోవాలి చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదాన్ని నివారించడానికి క్రమం తప్పకుండా యోగా చేయాలి ఎక్కువగా సీజనల్ పండ్లు కూరగాయలు తినాలి ప్రాసెస్ చేసిన అధిక కొవ్వు పదార్థాలను తినడం నివారించాలి శరీరం వెచ్చగా ఉండటానికి ఉన్ని దుస్తులను ధరించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు చూసారు కదండి శీతాకాలంలో చల్ స్నానం చేయడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుందని ఈ మధ్య అధ్యయనాలు తెలియజేశాయని మనకు ఆరోగ్య నిపుణులు చూసిస్తున్నారు దాని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి హెల్త్ సూచనల కోసం జిఆర్టీవీ హెల్త్ ఛానల్ ని చూస్తూనే ఉండండి హాయ్ ఎవ్రీ వన్ నేను మీ పావని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ